జగదంబామయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, రమణ మహర్షి యొక్క అంతేవాసి అయిన నాయనగారు అనగా కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని అనుగ్రహించిన ఉమాశాస్త్రంలో అమ్మవారి యొక్క వివిధ స్వరూపములు చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా క్రోడీకరించి చెప్పుకోవాలంటే అధ్యండ, అధిదైవ, అధ్యాత్మ అనబడే రూపములు. ఈ విశ్వమంతా నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మాండ వ్యాపినైన శక్తిని అధ్యండ శక్తి అని అంటారు. అధిదైవము అంటే ఉమా, లక్ష్మి ఇత్యాది రూపములతో ఉన్నటువంటి అధిదైవ స్వరూపములు. మనలో ఉన్నటువంటి స్వరూపం అధ్యాత్మము అని, ముందు మనలో తల్లిని ఎలా దర్శించాలి అనే విషయాన్ని చెప్పుకుంటూ, కుండలిని యోగం దీనికి సంబంధించిన విషయం నేను సంపూర్ణంగా చెప్పుకున్నాం. అటుపై చివరిగా అమ్మవారితో ఆ స్తబకంలో గణపతి ముని అంటున్న మాట, కురుత్వమిదమేకం నిజాలయ శతేషు సవిత్రి విహరాస్మిన్ యథేష్టమయి దేహే. అమ్మా, నా శరీరాన్ని నీ ఆలయంగా చేసుకో. నీకు ఎన్నో ఆలయాలు ఉన్నాయి కదా తల్లి, ఈ శరీరం కూడా ఒక ఆలయంగా చేసుకుని యథేష్ట విహర, యథేష్ట నీ ఇష్టం వచ్చినట్టు విహరించమ్మా. నీకు కావలసినటువంటి సుధాసముద్రము, చింతామణి గృహము, సంకల్పవనము అంటే కల్పక వనములు అన్నీ ఇక్కడే ఉన్నాయి. మన సంకల్పాలే కల్పక వృక్షముల వనము, మన చింతనలతో ఉన్న హృదయమే చింతామణి గృహము, సహస్రార కమలమే అమృత సముద్రము. ఇలాంటి సుధాసింధోర్మధ్య అనేటువంటి పరిస్థితి ఈ శరీరంలో ఉంది గనక తల్లి, నా శరీరాన్ని నీ నివాసం చేసుకో అని నమస్కరించి తర్వాత స్తబకాల్లో మనం ప్రవేశిస్తున్నాం. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని ఆవిష్కరిస్తున్నారు. క్షీరసాగర మథనాన్ని కుండలిని శక్తితో కలిసి చూపించడం అనేటువంటి అంశం ఇక్కడ మనం గమనిస్తున్నాం. అంటే మన వేద పురాణముల్లో ఉన్నటువంటి ఘట్టముల్లో యోగపరమైన, వేదాంతపరమైన, మంత్రపరమైన లేదా విశ్వవిజ్ఞాన రహస్యపరమైన మర్మాలు ఉంటాయి, సంకేతాలు. అందుకే పురాణ కథలను అన్నింటినీ కూడా మనం లౌకిక కథల్లా తీసుకోవడానికి లేదు. కేవలం లౌకిక కథల్లా తీసుకుంటే కొన్ని కొన్ని అసంగతంగాను పరస్పర సంబంధం లేకుండాను అనిపిస్తాయి. వెంటనే స్థూల దృష్టి కలవారు వెర్రిమురి కథలు ఏమిటని అంటారు వెంటనే. కానీ అక్కడే కొంచెం నిగ్రహం అవసరం, సంయమనం అవసరం. ఋషి చెప్పిన మాటల్లో ఎన్నో మర్మాలు ఉంటాయి. కొన్ని చోట్ల ధర్మ సంకేతాలు, కొన్ని చోట్ల యజ్ఞ సంకేతాలు, కొన్ని చోట్ల యోగ సంకేతాలు ఉంటాయి. మరికొన్ని ఈ భూమి యొక్క భూమికలో జరిగినవి కావు, దివ్య అంతరిక్ష భూమికల్లో జరిగినవి. అక్కడి ఆలోచన విధానాలు, అక్కడి శరీర పరిస్థితులు ఇక్కడికి తగ్గట్టుండవు. అందుకే దేవతల ప్రకృతుల్ని, ఋషుల ప్రకృతుల్ని మన ప్రకృతితో పోల్చి ఆలోచించరాదు. వారి యొక్క దేహ స్వభావమే వారు, వారి యొక్క ప్రకృతులే వేరు. అందుకు పురాణ కథని ఎలా అర్థం చేసుకోవాలి, కొన్ని కొన్ని చోట్ల ఒకే కథలో బోలుడు సంకేతాలు ఉంటాయి. మీరు ఎటైనా అన్వయించుకోవచ్చు, ధర్మం వైపు తీసుకోవచ్చు, వ్యవహార జీవితం వైపు తీసుకోవచ్చు, వైజ్ఞానికంగా అన్వయించవచ్చు, కొన్ని యోగపరంగా అన్వయించవచ్చు. ముఖ్యంగా జీవుడు తరించాలని తపన పడితే ఆ తరించడం కోసం పనికొచ్చేవే అన్నిను. ఈ ఒక్క కోణంతో మనం పట్టుకుంటే మనం తరించడానికి కావలసిన సాధన రహస్యములని చెప్పడం కోసమే ఋషి పురాణముల్లో బహుహంశములు చెప్పాడు. ముఖ్యంగా క్షీరసాగర మథనం, ఇందులో ఎన్నెన్నో రహస్యాలున్నాయి. వీటిలో మనం లౌకికమైన విషయములు తెలుసుకోవచ్చు, కానీ ప్రస్తుతం మనం కుండలిని రూపంగానే తెలుసుకుంటున్నాం. అమ్మవారు కుండలిని రూపంలో ప్రతి శరీరంలో ఉంటారు కనుక ఆ పరంగా ఆయన దర్శిస్తున్నారు. ప్రాణి శరీరం మంథరసైలో మూల సరోజం కచ్చపరాజ పూర్ణమనంతం క్షీర సముద్ర పృష్ఠక వీణా వాసుకి రజ్జు. ఇక్కడ మనం నిన్న చెప్పుకున్న విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. కుండలిని యోగానికి సంబంధించిన శాస్త్రములు చదివి ఈయన రాయలేదు, కుండలిని సిద్ధుడై అనుభవాన్ని రచించాడు ఇక్కడ. అందుకు శాస్త్రంలో చెప్పినది సత్యమని తాను సాధన ద్వారా రుజువు చేసి అనుభవాన్ని చెప్తున్నాడు. కనుకనే దీనికి ఇంకా బలం ఎక్కువ ఉంటుంది. ప్రాణి శరీరం మంథర శైల, భగవంతుడిచ్చిన ఈ శరీరమే మంథరగిరిట. మంథరము అంటే కవ్వము, అది నిన్ననే మనం మథనం అని చెప్పుకున్నాం. ప్రతివాడికి శరీరం ఉంటుంది కానీ మథనం ఎంతమంది చేస్తున్నారు? మథనం ఆలోచన సాధన, ఇదే మథనం. ఆ మథనం చేస్తే చిదగ్ని రగులుతుంది, చిదగ్నిలో అమ్మ సాక్షాత్కరిస్తుంది. అందుకు మథనం చేసే శరీరము అక్కడే సాధనకి ఇవ్వబడింది ఈ శరీరం అని స్పష్టం చేస్తున్నారు. మంథర శైల ప్రాణి శరీరం అనగా ఈ శరీరం సాధనకే ఇవ్వబడింది, కేవలం భోగానికి ఇవ్వబడలేదు, ఇది యోగానికి ఇవ్వబడింది. కానీ యోగానికి శరీరం వినియోగించాలి, సాధనకు వినియోగించాలి. ఆ వినియోగించినప్పుడు ఏమవుతుంది అంటే ఇదే మందరగిరయింది. అయితే మందర పర్వతాన్ని ఎలా మధించాలో తెలుసు కదా, క్రింద కూర్మమున్నది, క్షీర సముద్రము, వాసుకి రజ్జు అంటే తాడు, వాసుకి సర్పము, కవ్వపు తాడుగా ఉన్నది. మథనం చేసిన వారు అటు రాక్షసులు ఇటు దేవతలు అన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి. ఇది అద్భుతమైన దర్శనం. ఇది ప్రాణి శరీరం మంథర శైల,
మూల సరోజం కచ్చపరాజ అన్నాడు. మూలాధారమే కూర్మం. మీరు ఇప్పుడేమైనా క్షేత్రాలకు వెళ్ళి చూడండి, అక్కడ ప్రధానంగా ధ్వజస్తంభం మొదలైన ప్రాంతాల దగ్గర కూర్మాన్ని పెడతారు. అంటే ఆధారం అని అర్థం, కూర్మం ఆధారం. అందుకే భూమికి కూడా కూర్మం మోస్తున్నది అని ఒక మాట ఉన్నది. అక్కడ కూర్మం అంటే తాబేటు బొమ్మ కాదు అర్థం, ఆధారశక్తి అని చెప్పడం అక్కడ. అదేవిధంగా మన శరీరంలో ఆధార చక్రం ఏదైతే మూలమున్నదో అది కూర్మము. ప్రాణి శరీరం మందర శైలం. ఇక్కడ శరీరం అంటే మిగిలినంతా కాదు, ప్రధానంగా మన వెన్ను అది తీసుకోవాల్సి. పూర్ణమనంతం క్షీరసముద్ర, క్షీరసముద్రం నీలోనే ఉందన్నాడు. ఎక్కడ మనలో క్షీరసముద్ర స్థానం ఏదంటే, పూర్ణమనంతం క్షీరసముద్ర అంటే దహరం, హృదయం. ఇక్కడ ఉన్నటువంటిది అనంతమైన శక్తి ఉన్నది ఇక్కడ. ఆ అనంతమైన రసశక్తి ఉన్నటువంటి చోటు. ఎందుకంటే జలము యొక్క అణువు ప్రాణము, ప్రాణము యొక్క కేంద్రము దహరము అని మనం కుండలిని శాస్త్ర ప్రకారంగా చెప్పుకున్నాం. కనుకనే మన సాధన ప్రధానంగా హృదయాన్ని ఆధారం చేసుకుని సాగాలి. హృదయ చక్రము దహరమన్నా ఒకటే, అందుకు ఇదే క్షీర సముద్రం అని అన్నారు. మన శరీరాన్ని మథనం చేస్తున్నాం. ఇప్పుడు వాసుకి రజ్జు తయారైంది. ఇప్పుడు వాసుకి రజ్జు కావాలి. అదేమిటి, పృష్ఠగ వీణ వాసుకి రజ్జు. పృష్ఠగ అంటే వెన్ను, అందులో వీణ అంటే వెన్నుదండం. ఈ వెన్నుదండం పృష్ఠగ వీణ, వెనకనున్న వెన్ను వాసుకి రజ్జు అంటే మన యొక్క సుషుమ్నా నాడి, ఇడాపింగళ సుషుమ్నా నాడుల ద్వారా ప్రాణాయామ సాధన చేస్తున్నాం. ఇప్పుడు మొత్తం క్షీరసాగరం మనలో కనబడుతున్నది. క్షీరసాగర మథనం, హృదయమే ఒక అద్భుతమైన క్షీరసాగరం. ఎందుకంటే అక్కడే విచారణ చింతన సాగుతోంది కనుక. అనంతమైన ఆ చింతనయే క్షీరసాగరం అయితే, మూలాధారము కూర్మమైతే, ఈ శరీరం మందర పర్వతమైతే, ఆ సుషుమ్నా నాడి మొదలైనవి వాసుకి రజ్జు అయినది. ఇక సేనలు ఎవరు చూడండి, ఇటు అటు సుషుమ్నా నాడి మధ్యలో ప్రధానమైన సర్పమైతే, ఇటు అటు ఉన్నవారు దక్షిణ నాడి నిర్జర సేన, వామగ నాడి దానవ సేన. అది చెప్తున్నారు. దక్షిణ నాడి కుడివైపు ఉన్న నాడి అనగా పింగళ, ఇది నిర్జర సేన అంటే దేవసేన అట, దేవతలు అటువైపు ఉన్నారు. ఇక వామగ నాడి దానవ సేన, ఎప్పుడైనా వాళ్ళ లక్షణం దక్షిణ వామ, ఇదే దేవ అసురం. ఇది మనలోనే ఉన్నాయి భావములన్నీ కూడా. అలా గుణముల ప్రకారంగా చూస్తే రెండు గుణాలు మనలోనూ ఉన్నాయి, మనలో దైవీ గుణములు అసురు గుణములు. ఆ విధంగా అన్వయించినా సరిపోతుంది. మొత్తానికి రెండు నాడులు రెండుగా ఉంటే మధ్యలో మన శరీరం మందరపరం అవుతాయి. సుషుమ్నా నాడి వాజు వాసుకు రజ్జు అయింది. ఇప్పుడు సాధన మొదలవుతుంది. దక్షిణ నాడి నిర్జర సేన, వామగ నాడి దానవ సేన. శక్తి విలాసో మంథన కృత్యం, నీ శరీరంలో ఉన్న శక్తి విలాసాన్ని నువ్వు పరిశీలిస్తూ సాధన చేస్తావే అదే మంథానము. మన శరీరంలో ఉన్నటువంటి శక్తి విలాసాన్ని పరిశీలించడమే మంథానం. అప్పుడేమవుతుంది, శీర్షజధార కాపి సుధోక్త, అప్పుడు సహస్రార కమలం నుంచి పెళ్ళుబుకేటువంటి అమృత ప్రవాహం ఏదైతే ఉన్నదో అదే క్షీరసాగర మథనం వల్ల దొరికిన అమృతము అన్నారు. ఇక్కడ అది లభించింది ఇప్పుడు ముక్తే కదా, మొత్తం యోగపరంగా అందించారు ఇక్కడ.